లక్ష్మణరావు ఎలా చూడాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాల నేపథ్యం? చంద్రబాబు నాయుడు గారు అక్కడ పర్యటన చేస్తున్న పరిస్థితి, గతంలో కూడా వేరే రకంగా పర్యటనలు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇబ్బంది పెట్టిన సందర్భం, అదే ఇప్పుడు రిపీట్ అవుతుందేమో, సెన్సిటివ్గా ఉన్న ఆ ప్రాంతంలో ఇలాంటి టైంలో పర్యటనలు చేయడం అన్నది సేఫ్ కాదు అన్నది, అది ఎవరు చేసినప్పటికీ కూడా మీ అభిప్రాయం? వర్మ గారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. మరి అక్కడ సున్నితమైన విషయం ఏదైతే మరి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో భాస్కర్ రెడ్డి గారు నిన్న అరెస్ట్ అవడం జరిగింది. మరి ఈ రోజున అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగానే చంద్రబాబు నాయుడు గారి యొక్క పర్యటన ఏదైతే ఉందో అది ఆయన విరమించుకోవాలని నేనైతే అంటాను. ఎందుకంటే అక్కడ కవింపు చర్యలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా ఈయన మీద అటాక్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎందుకంటే మనం చూస్తూనున్నాం, వి స్టాండ్ విత్ అని అవినాష్ రెడ్డి అని వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళకున్నటువంటి ఐప్యాక్ టీంతో భారీ ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు మాకు న్యాయం జరగాలని సునీత అమ్మకి ఆ ఆడపిల్ల ఆ బిడ్డకి వీళ్ళు తోడుగా ఉండి వి స్టాండ్ విత్ సునీతమ్మ అని పెట్టవలసిన పోయి అవినాష్ రెడ్డి గారికి అలాగే భాస్కర్ రెడ్డి గారికి వాళ్ళు సపోర్ట్ చేస్తా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఈ కవింపు సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళకుండా ఉంటేనే మంచిదని నేనైతే భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ ఘర్షణ అనేది ఏర్పడుతుంది, తద్వారా శాంతి భద్రతలకి విఘాతం కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజాస్వామ్యంలో కొన్ని సెన్సిటివ్ పాత్ర ఉన్నటప్పుడు మనం దానికి వెళ్ళకుండా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం అండి జనసేన పార్టీ తరపు నుంచి. రైట్, ఓకే. అవినాష్ రెడ్డి గారికి సంబంధించి జరుగుతున్న నేపథ్యం అరెస్ట్ అంటున్నారు, వేరే అంశాలు కూడా వస్తున్నాయి, ఇంకా చాలామంది ఇందులో ఉన్నారని, ఇవన్నీ కూడా రాజకీయ కక్షగా జరుగుతున్న నేపథ్యం అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి. అవినాష్ రెడ్డి గారు మరి నిన్న చెప్తూ న్యాయమే గెలుస్తుంది, కేవలం మమ్మల్ని టార్గెట్ చేసి వ్యక్తిగతంగా మాపై విచారణ అనేది జరిపిస్తుంది సిబిఐ అని ఆయన చెప్పడం జరిగిందండి. ఇక్కడ ఏది కూడా మరి సునీతమ్మ గారు ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున 2019 మార్చి 15 చనిపోయినప్పుడు వివేకానంద రెడ్డి గారు ఆ రోజున ఇదే సునీతమ్మ గారికి నేను తోడుగా ఉంటానని చెప్పి సిబిఐకి ఎంకరేజ్ చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి. మరి ఆయన సీఎం అయిన తర్వాత కూడా అవసరం అనేది సిబిఐ దర్యాప్తు అనేది అవసరం లేదని చెప్పి దాన్ని గాలికి వదిలేశారు. మరి ఢిల్లీకి వెళ్ళి ఆవిడ న్యాయపరం చేసి సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ దాఖలు చేసి మళ్ళీ సిబిఐకి కేసును అప్పచెప్పాలని చెప్పి ఈ రోజున ఈ కేసును ఒక పురోగతికి తీసుకొచ్చారు సునీతమ్మ గారు. ఆవిడ ఈ రోజున ఒక యుద్ధం చేస్తూ ఉందండి, ఒక వీర మహిళలాగా, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, ఒక రుద్రమ్మదేవిలాగా. నిజంగానే ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఆదర్శం అండి ధైర్యంలో. ఎందుకంటే ఒక రాష్ట్ర ఎవరైతే మరి అభియోగం ఉన్నటువంటి ఒక రాష్ట్ర సీఎంకి ఎదురెళ్ళి ఈ రోజున ఆవిడ పోరాటం చేస్తుందంటే మామూలు విషయం కాదు. ఖచ్చితంగానే ఇది మరి ఈ ఎవరైతే ఉన్నారో పెద్ద తిమింగళాలు వదిలేసి చిన్న చిన్న చేపల్ని మరి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు అలాగే అవినాష్ రెడ్డి లాంటి చిన్న చిన్న చేపలను పట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనికి ప్రేరేపించి